అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతు భరోసా గురించి కొత్త అప్డేట్ రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను, వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయబోతే ఇప్పుడే లైక్ చేయండి. చాలామంది మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, కానీ మాకు ఉపయోగపడే అయితే మీరు ఇవ్వట్లేదు. లైక్ సబ్స్క్రైబ్ మాకైతే అవసరం. దయచేసి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడండి, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 3 విడత రైతు రుణమాఫీని అయితే విడుదలైతే చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వీళ్ళందరూ చెప్పడం అయితే జరిగింది. అలాగే చాలామందికి రైతు రుణమాఫీ డబ్బులు పడతలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. సో ఈ యొక్క రేషన్ కార్డులు ఉండడం ప్రామాణికం, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం, అలాగే బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోవడం, ఇలాంటి వారికి అన్నిటి కూడా డబ్బులు అయితే పడతలేదు. అయితే వాటన్నిటిని కూడా గ్రామ సభలు లాంటివి ఏర్పాటు చేసి, గ్రామ కమిటీలు లాంటివి ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేస్తామని తెలియజేయడం అయితే జరిగిందనమాట. అయితే వాటన్నిటిని కూడా మరలా 15 తర్వాత విడుదలైతే చేస్తారు. ఏ కారణం చేత 100 కానీ 100 పైన కానీ డబ్బులు రాని వారికి. అలాగే రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారంటే 15 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ ఎవరైతే రుణం తీసుకున్నారో వారికే ఉపయోగపడదు, కానీ రైతు భరోసా అనేది మొత్తం రైతులందరికీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడుతుంది. సో 15 తర్వాత దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఎకరానికి 10,000 రూపాయలు చెప్పిన అయితే ఇస్తామన్నారు. సో పీఎం కిసాన్ కలుపుకొని ఇస్తారా, మామూలుగా ప్రభుత్వమే 10,000 ఇస్తుంది అనేది అయితే తెలియాల్సి అయితే ఉందన్నమాట. సో దీని మరలా అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 5 ఎకరాల వరకు ఇస్తారు కనుక రియల్ ఎస్టేట్ భూములకు ఎవరు, ఇవన్నీ కూడా వివరాలు ఉన్నాయి. క్లియర్ డీటెయిల్స్ రాగానే వీడియో చేస్తాను. మీరైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ.